నాకు చాలా అడగాలని ఉన్నది, కానీ ఈ సమయానికి రెండే పాయింట్లు అడుగుతానండి. ఇప్పుడు నా ముందు మాట్లాడిన కాలు మాట్లాడాడు కదా నాకు ఆయన, ఆయన అదే సత్యనారాయణ గురించి మాట్లాడాడు. దాని మీద కూడా నాకు చాలా వ్యతిరేకత ఉందన్నమాట. దాంట్లో ఎంతసేపు వైశ్య కులాన్ని భయపెడతా ఉంటారండి వాళ్ళు బ్రాహ్మణులు. ఐదు కథలు చెప్తారు, ఐదు కథల్లో మూడు కథలు వాళ్ళ బెదిరించడానికే ఉంటాయండి. కానీ ఆ బెదిరింపు, నేను అదే కులంలో ఉండండి, సంవత్సరానికి రెండు సార్లు వెళ్ళి చేయించుకోండి, నాకు ఎందుకు ఒకసారి ఆలోచించానండి, ఏంటి ఎంతసేపు చెప్పినా కౌంటర్లే బెదిరిస్తున్నాడో, వైశ్య కులాన్నే బెదిరిస్తున్నాడో, అంటే కనవాళ్ళు ఎవరో లేరా అప్పుడు అని ఆలోచించి, ఓహో ఇది రాజుల కాలంలో పెట్టింది కదా, రాజుల కాలంలో పెట్టింది, అప్పుడులో డబ్బులు ఉన్నవాళ్ళు వైశ్యసే కదా, ఏళ్ళు బెదిరింతే డబ్బులు వస్తాయన్న ప్లాన్ తోటి ఈ కథ రాసేయడేమో స్క్రిప్ట్ అనిపించిందండి. యాక్చువల్లీ అదే జరిగింది. ఒకసారి సత్యనారాయణ చదవండి, పావు గంటలు అయిపోతుంది. దాంట్లో వైశ్య కులాన్నే చేసాడండి. నాకు ఆ రోజు నుంచి అంటే ఇంచుమించు నాకు ఇప్పుడు 58 ఇయర్స్ అండి. మా నాన్నగారు కూడా అప్పుడప్పుడు దేవుడు అంటే ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు రా అబ్బాయి, మన దగ్గర తినటానికి లేనివాడు వస్తే అడిగి పెడితే చాలు అనేవారు. అంటే మా నాన్నగారు ఇంచుమించు 95 ఇయర్స్ బతికారు. కానీ ఆయన అలా చెప్తున్నాడు, ఆయన అలా చెప్తున్నాడు అని అనుకునేవాళ్ళం. కానీ నాకు అనుభవంలో తెలిసింది, నేను ఓ 20 ఇయర్స్ నుంచి మానేశానండి అన్నవరం వెళ్తాం. ఎందుకు వెళ్తాం మానేశానంటే ఈ టికెట్ తీసుకోవాలి, ఆ కథ ఆలకించాలి. నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే ఓ ప్రసాదం తింటాం లేకపోతే గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోవడం అయిపోతుంది. ఆ కథ ఇంటికాడ కూర్చునైనా చదువుకున్న వాళ్ళు వచ్చేస్తుంది మనకి. దీనికోసం నేను అదే కులంలో పుట్టున్న గురించి నన్నే బెదిరిస్తున్నాడని నాకు అత్తమానం ఇరిటేషన్ వస్తుంది అనమాట. నన్నే బెదిరిస్తున్నాడు అనుకుంటున్నాను అనమాట. నాకు అదే ఎప్పుడు చూసినా అలాగే అనిపిస్తుంది, వెళ్ళకూడదని మానేసానండి. 20 ఇయర్స్ అయిందని మానేసి, అంటే ఇంట్లో వాళ్ళు రమ్మంటే వెళ్తాను, వ్రతం మాత్రం క్యాన్సల్ అనమాట. దర్శనానికి రమ్మంటే వెళ్తాను, దర్శనం చేసుకుంటాం, ప్రసాదం తింటాం, వచ్చేస్తాం. దేవుడు అంటే భక్తి లేకపోతే అని కాదు, ఎందుకో నాకు నప్పలేదండి వాళ్ళ టైపు. దీని మీద చెప్పండి చెప్పండి. భక్తి అనేది మనసు మాత్రం ఉండాలండి. ఇంకొకడు వచ్చి మనకి బెదిరించి తీస్తున్నాడంటే ఆడు డబ్బుల కోసం ఆడు రాసుకున్న కథ తప్ప, భక్తి అనేది ఉంటే కింటే మనసులో ఉండాలి అంతే. ఓకే, అది మీరు అంటా ఉంటారు కదండి డబ్బుల కోసమే డబ్బుల కోసం అని. ఆ సత్యనారాయణ గారిని మీరు ఒక 10 నిమిషాలు చదివారంటే పావు గంటల అయిపోతుంది మీకు. ఓ అబ్బాయి ఆడు పూర్తిగా కౌంటర్లే బెదిరింటాడండి కథలోను. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కదా, ఆ రోజుల్లో పెట్టిన కదనే ఈ రోజు కూడా హింసిస్తున్నారు. ఇప్పుడు చింతామణి డ్రామా ఉంది కదండి, ఆ చింతామణి డ్రామా కూడా సేమ్ ఇంతే, అది కదా నిజం కాదు. అంటే వైశాసిని ఎందుకు పెట్టారంటే వైశాసి దగ్గర డబ్బులు ఉంటాయి కదా, వాళ్ళే ఎందుకు కాకుండా పోయారు, కనవాళ్ళు ఎంతలే అని చెప్పడం కోసం, నీతి కోసం చెప్పారని అనిపిస్తుంది. దాన్ని బ్యాన్ చేయాలన్నారు. మరి ఈ సత్యనారాయణ వ్రతం బ్యాన్ చేయడం ఏంటో, కథ మార్చడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. కనీసం కథ అయినా మార్చాలి కదండి. కొద్దిగా పాత పుస్తకాలు అన్ని ఏమైపోను అన్ని ఏమైపోరాళ్ళు మీరు అంటా ఉంటారు కదా, ఈ సిగ్గులైన వాళ్ళు ఇలాగ మీరు దాంట్లోనే ఉంటున్నారని. నాకు అలాగే అనిపిస్తుంది అండి, కౌంట్లు అందరూ సిగ్గులైన వాళ్ళు అనిపిస్తుంది అండి. కానీ నేను అదే కోరుకోండి. బాధ ఏంటంటే నిజంగానే ఈ కథలు అన్ని చదివిన తర్వాత కూడా హిందువులను చెప్పుకునేవాళ్ళు, అంటే వాళ్ళని వాళ్ళు ఫలానా వర్ణంలో పెట్టుకునేవాళ్ళు ఎందుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదండి. పోనీ వాళ్ళు అదే కుటుంబ ప్రెషర్ వల్ల కానీ ఇది కానీ ఉండిపోతారు, కానీ వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళకి తెలిసి వస్తుంది కదా, మనసులో ఉన్న తెలిసి రావాలి. సరే కుటుంబం కోసం ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకా తాతలు ఉన్నారు, లేకపోతే బంధువులు ఉన్నారు, వీళ్ళందరూ ముందు నేను సెట్ అవటం ఎందుకు అని చెప్పేసి ఊరుకున్నారు, బానే ఉంది, ఎప్పుడన్నా గుడికి ఎలిమెంట్ వస్తారు అనేది బానే ఉంది. కానీ మనసులో తెలిసి రావాలి కదా. ఇప్పుడు నన్నే అంటున్నాడు, నన్నే ఇంత దారుణంగా ఇబ్బంది పెడుతున్నాడు, మా 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 వర్ణం అని చెప్పుకుంటున్నాము,
అంటే నేనైతే కుల వ్యవస్థను ఏమాత్రం నమ్మను అనుకోండి, కానీ అందరు సమానమే నాకు. బట్ మన సొసైటీ మన మీద ఒకటి పెట్టిన లేబుల్ ఒకటి ఉంటుంది కదా, ఆ లేబుల్ని నేను ఎందుకు భరించాలి, ఎవడో పెట్టిన లేబుల్ నేను ఎందుకు భరించాలన్న ఫీలింగ్ హిందూ అనే వాళ్ళకి వస్తే, వాళ్ళన్నా వాళ్ళ పిల్లలకి ఈ పిచ్చని నుంచి దూరం చేస్తారని నా ఉద్దేశం అండి. నాకు కులం గురించి పట్టింపు ఉండదండి, కానీ అది పూర్వం నుంచి వస్తున్నది కదండి, వేరే అదే దాంట్లో అదే కలుపుతానికి ఒప్పుకోరండి, ఎవరినైనా అదే మా అదే దాంట్లోకి తీసుకొస్తానికి ఒప్పుకోరు. ఇంకొక తరం ఆగితే అది మానిపోద్దులేండి. అది ఇప్పుడు ఉన్నోళ్ళు గట్టిగా పట్టుకు కూర్చునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెల్లిగా వాళ్ళు మైనారిటీలోకి పడిపోతారు. నేను చెప్పాను కదా, ఇంకొక తరం ఆగితే మైనారిటీలోకి పడి సొంత కులంలో చేసుకునే వాళ్ళు తక్కువైపోతారు. అప్పుడు వింతకు చూస్తారు, ఏంటి మీకు ఇంకెవరు దొరకలేదా, మీలో మీరే చేతుకుంటున్నారు అనే స్టేజ్కి వస్తుందని నా ఉద్దేశం. అయితే ఎప్పటికి వస్తుందో తెలియదు, అది ఒక తరం అవుద్దా, రెండు తరం అవుతాయా, మూడు తరాలు అవుద్దా నాకు తెలియదు. కానీ బట్ ఆ స్టేజ్ అయితే ఉంటుంది. ఈ సొంత కులాల్లో ఇదే ఇదే ఇంటి పేరు వాళ్ళు ఇదే వర్ణంలో పెళ్లి చేసుకోవడం అనేది మైనారిటీలోకి పడిపోద్ది. ఇంకో విషయం ఏంటంటే, మా అబ్బాయిలకి 12 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ చేశానండి, నేను అప్పుడే గెస్ట్ చేశానండి, ఎక్కడో బుక్స్ చదివానండి, సేమ్ క్యాస్ట్ లో కానీ చేస్తే ఈ జీన్స్ అయ్యి తేడా వచ్చి పిల్లలు తేడా వస్తారో లేకపోతే ఏదో మొత్తం మీద ప్రాబ్లం ఉంటుందని నేను ఎప్పుడో చదివానండి గుర్తు. దాని అవునవును. గురించి యాక్చువల్లీ ఏ కాశ్మీర్ పర్టికులర్లీ సైడ్ వెళ్ళిపోయి ఒక అమ్మాయిని తీసుకొచ్చి చేద్దాం అంటే మా మిస్సెస్ ఒప్పుకోలేదండి. మా అబ్బాయి అంటాడండి, పర్టికులర్లీ మా అబ్బాయి ఏమంటాడంటే, మమ్మల్ని అలా చేయనివ్వకుండా నాన్నగారు చేస్తానంటే నువ్వు అడ్డు పెట్టావు, మా పిల్లల్ని ఇంకా అలాగే పెంచాం, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు లవ్ మ్యారేజ్కే ఒప్పుకుంటాను అంటాడండి మా అబ్బాయి. కానీ అప్పుడు జరుగుతుంది లేదు తర్వాత సంగతి అండి. జరుగుతులేండి జరుగుతులేండి, ఆలోచన ఒకసారి వస్తే వెనక్కి వెళ్దు. ఇంకో విషయం ఏంటంటే అండి, రీసెంట్గా జరిగిందండి, 3 డేస్ 4 డేస్ బ్యాక్ అండి, వాళ్ళు పూర్ పీపుల్ అండి, మా క్యాస్ట్ వాళ్ళే, ఆ చిన్న కుర్రోళ్ళు అనమాట ముగ్గురు, వాళ్ళ ఫాదరు మదరు వాళ్ళ పిల్లలు చిన్నప్పుడే ఎయిడ్స్ వచ్చిపోయారండి, సంథింగ్ ఏదో జరిగింది పోనండి. వాళ్ళ చిన్న నానమ్మ పెంచిందండి, ఆ నానమ్మ ఇప్పుడు ఒక 10 డేస్ బ్యాక్ పోయిందండి, ఆవిడకి 92 ఇయర్స్ అండి. వాళ్ళు తిన్నారో తెలదో తినలేదో తెలదో ఎలాగో బతికేరండి మొత్తం మీద ఇన్నాళ్ళను. ఈ ముసలాం పోయింది కదండి, దిన కార్యక్రమం అని చెప్పి బ్రాహ్మలో 50 వేలు డిమాండ్ చేశారండి, 50 వేలు. వాళ్ళ బతుకంత ఉండదండి, ముగ్గురు కలిపితే నెలకంత సంపాదించలేరండి. నాకు అర్థం కాలేదు ఏం చెయ్యాలో. పోనీ వచ్చిన బేపనుడు అంటే ఈ బేపనుడు అని అంటున్నానని మీరు ఇంకో రకంగా అనుకోద్దు, మీరు అనమాకండి, ఆ మాట అనకండి, అంటే అనమాకండి, అలా బ్రాహ్మణుడు అన్న సరిపోతుంది. ఈ బ్రాహ్మణుడు అన్నవాడు ఎంత దారుణం అంటే అండి, ఆడికి చదువు లేదండి, నాకు తెలుసు ఆగతాయి కుర్రలతో ఆడుకునేవాడు, అలాంటి ఫాదర్ పోతల్లో ఏదో పౌరు వచ్చి నేర్చుకున్నాడు ఏదో బతుకుదేరు అనుకుంటే, ఇప్పటికి పెళ్లి చేయాలంటే 50 వేలు అంటాడండి, కాజు బంగారం కానీ తొల బంగారం కానీ అంటాడండి. ఈ దినవాడిని ముసలావిడ ఆవిడ డబ్బున్నవాడు అయితే పర్లేదండి, ఒక ఆవును దానం ఇప్పించాడండి, ఆవు 17 వేలు ఇట్టుకున్నారండి, గోదానం అంటున్నాడండి భూదానం అంటున్నాడండి, మొత్తం సెటిల్మెంట్ 50 వేలు అంటండి. నాకు చాలా బాధ అనిపించిందండి, నాకు అసలే ఇలాంటివి నప్పవండి. ఆఖరికి ఈ దండం పెట్టింతాడండి, ఏం పెట్టింతాడంటే 32 పొత్తర్లు అని చెప్పి 36 పొత్తర్లు అండి, పైన ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళ తల్లి వాళ్ళ అత్తగారు వాళ్ళ అత్తగారు ఈ 3 తరాలోళ్ళు తినటానికి అటండి, సంవత్సరానికి గ్రాసం పెట్టాలంటండి ఈ ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళు. 36 పొత్తలు పెట్టించానండి బియ్యం మొత్తం మీద, వాళ్ళ దగ్గర 1/2 బియ్యం పట్టుకెళ్ళారండి, క్వింటాన్నర 150 కేజీలు బియ్యం పట్టుకెళ్ళారు, డబ్బులు 50 వేలు పట్టుకెళ్ళారు. నాకు మీరు చెప్తే ఎవరికి చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదండి, ఎవరు తుడిచినారే పోనేది మనకెందుకు, అందుచేత ఎవరికి చెప్పాలని కూడా నాకు అర్థం కాలేదండి. దారుణమైన పరిస్థితి ఈ మూఢనమ్మకాల వల్ల. చూడండి, ధన మాన ప్రాణాలన్నీ ఎలాగ పణంగా పెట్టుకుంటున్నారు, ఎంత దారుణం అసలు. కొన్నాడు ముగ్గురు చాలా చోట్ల కూడా జరుగుతాయండి చూడట్లేదండి, ఇట్లాంటివి. అక్కడొకళ్ళు బతుకుతున్నారండి. ఎక్కడి నుంచో సంపాదించుకుని నాకు వచ్చి ఈ వీడి బొంద మీద పడేయటం అది. పడేయడం అండి,
నాకు కొత్తగా రాయాలనిపిస్తుందని ఏదోటి, అంటే ఈ సిస్టమ్ అని, అంటే ఓ మతం ఏర్పాటు చేస్తారు కదండి అలాగా, అంటే చచ్చిపోయినప్పుడు ఏముండదు, అంటే ఏదో ఒక 100 మందిని కేకేసి భోజనాలు పెట్టి నిరసన, అదే మామూలుగా ఇది ఉంటది కదండి ఇలాగా సానుభూతి చెప్పడం ఇది ఉంటది కదా, అలాగే 4 మాటలు మాట్లాడించి చేస్తే పోయే ఆ టైప్ చేస్తే పోయే అని రాయాలి ఒక కాగితం అని అనుకుంటానండి నేను, అంటే నా వీళ్ళ అలా రాద్దాం అనుకుంటానని మాట నేను పోయినప్పుడు. దారుణం కదండి, అంటే మేము ఇచ్చుకోలేని పరిస్థితి ఏం కాదండి, మేము ఇవ్వగలదు, ఇవ్వగలితే మాత్రం అన్యాయం కదండి. ఇంకో విషయం అండి, సంవత్సరానికి ఒకసారి మా నాన్నగారికి మా అమ్మగారికి తద్దిని పెట్టమంటారండి, మానేసానండి. ఏం చేస్తానంటే అండి, మాకు రాజమండ్రి అండి మాది, ఆ రోజుని మా అమ్మగారిది అయితే మా అమ్మగారిది, మా నాన్నగారిది అయితే మా నాన్నగారిది తలుచుకో అంటారండి. తలుచుకోవడం ఏంటి, రోజు ఏ రోజు మర్చిపోయాం మేము తలుచుకోవడానికి, ఏ రోజు మర్చిపోం కదండి తల్లి తండ్రిని ఇలా చెప్తా ఉంటారు. నాకు సిరాకు వచ్చి మానేసానండి, మానేసి ఖర్చు ఎంత అవుతుందో లెక్కేసి ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి హోటల్లో పార్సిల్ కట్టించండి, లేని వాళ్ళకి పంచిపెట్టి వస్తానండి గోదావరి గట్టి. అది నాకు అది అనిపిస్తుందండి, కొంతమంది వీడియోలో కూర్చొని పట్ట పెంచుకుని వచ్చిన వాళ్ళకి అంటే నిజంగానే ఫుడ్ పట్టాలు తీసుకెళ్ళి అన్ని డబ్బులు ఎక్కడ పట్టిపోతున్నాడు కదండి. అవునవును, ఒకటే పట్టుకో అలాగే అడు ఒక ఊర్లో ఎంత మంది దగ్గర తీసుకుంటాడు చూడండి, చుట్టుపక్కల ఊర్లోనే వాటిలోని ఎంత మంది దగ్గర తీసుకుంటాడు చూడండి. 2-3 గ్రామాలు అతనేనండి, ఇంచుమించు 2-3 గ్రామాలు అంటే 10,000 మంది ఉంటారు, చచ్చినా బతికినా పెళ్ళైనా ఇంకన్నీ అతనే ఇలా పోగొట్టుకుంటున్నారండి వాళ్ళు. ఆ కులం ఆ క్యాస్ట్ వాళ్ళు మమ్మల్ని బెదిరించే బతుకుతున్నారు అనుకుంటున్నాను నేను. నాకు చాలా మంటకం ఉందండి, నాకు ఎవరికి చెప్పాలో అర్థం కాలేదండి. మీలాంటి చెప్తే కొద్దిగా ఎంతో కొంతమందికి రీచ్ అవుతుంది కదా అని నా ఉద్దేశం అండి. ఓకే సార్, థ్యాంక్స్ అలాట్ మాస్టర్, మీరు వచ్చిన ప్రతిసారి మంచి మంచి విషయాలు చెప్తారు. థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్స్ అలాట్ సార్.